వర్గీకరణపై ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో రిజర్వేషన్ బచావో సంఘర్ష సమితి భారత్ బంద్ కు పిలుపునిచ్చింది. ఇదిలా ఉండగా సూళ్లూరుపేట నియోజకవర్గంలో బంద్ ప్రభావం అంతగా కనిపించలేదు. యథావిధిగా దుకాణాలు నిర్వహిస్తుండగా బస్సుల రాకపోకలు కొనసాగుతున్నాయి. బంద్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా నాయుడుపేట డిఎస్పీ చెంచుబాబు నేపథ్యంలో సూళ్లూరుపేట నాయుడుపేట సీఐలు మురళీకృష్ణ బాబిల సారథ్యంలో పోలీస్ సిబ్బంది పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు.